వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఈరోజు ఫ్రైడే, ఇప్పుడు 12 అయిందండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నాకు షూట్ చేయడానికి అవడం లేదు. పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ కదా, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఫోన్ ఉండిపోద్ది, అందుకని నాకు మార్నింగ్ నుంచి చేయడానికి అవడం లేదు. అనుకుంటున్నాను మార్నింగ్ చేద్దామని రొటీన్ అదిని, కానీ అవడం లేదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి అవుతుండగా వాళ్ళకి చూసుకొని ఇటు లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే క్లాసెస్ అవగానే వాళ్ళకి ఆకలి వేస్తాయి కదా, అందుకు లంచ్ కూడా నేను ఏం షూట్ చేయడానికి అవడం లేదు. అయితే ఈరోజు ఎందుకంటే నాకు కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు హెయిర్ కేర్ గురించి, ఏదైనా మంచి ఆయిల్ కానీ షాంపూ కానీ ఏంటి వేసుకుంటే బెటర్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఒక చిన్న టిప్ చెప్తానండి. ఎప్పుడైనా ఆయిల్స్ ఏంటంటే అందరికీ ఒకటి పడదండి. బెస్ట్ ఆయిల్స్ అయితే మమాఎర్త్ బాగున్నాయి, నెక్స్ట్ బయోటిక్ బాగుంటాయి, తర్వాత వీకేర్లో బాగుంటాయి, గుడ్ వైబ్స్లో కూడా బాగుంటాయండి. దానిలో బంజారా సోటి, భృంగరాజ్ అని ఉంటాయి, తర్వాత హైబకర్స్లోనే ఆయిల్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ ఆయిల్స్. అది మీకు ఏది సెట్ అవుతుందో చూసుకొని అది తీసుకొని వాడుకోవచ్చు. మామూలు డిఐవై హెయిర్ ఆయిల్స్ అంటే నేను ఒకటి చేశాను హిబకస్ హెయిర్ ఆయిల్, అది పైన ఐకార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అది న్యాచురల్ డిఐవై హెయిర్ ఆయిల్ కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, చాలా అందరికీ పడుతుంది. అది ఉత్త కోకోనట్ ఆయిల్ ప్లస్ హిబకస్ మెంతులు అంతే, అది అందరికీ పడుతుంది. దానివల్ల కూడా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే మన హెయిర్ తొందరగా గ్రే అయిపోకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి కూడా హెయిర్ అంటే గ్రే అయిపోవడం అయిపోతుంది కదండి, అందుకని అది వాడి చూడండి. లేదంటే ఏదైనా పైన కొనాలంటే ఇవి బెస్ట్. కానీ నా సజెషన్ ఏంటంటే ఒకరొక ఆయిల్ వాడారు అది వాడతామంటే అవ్వదండి. ఎందుకంటే అందరికీ ఒక ఆయిల్ పడుతూ కొంతమందికి న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా ఇంకోళ్ళకి పడదు, అలా కూడా ఉంటుందండి. దాన్ని బట్టి మీకు లేదు అవి పడుతున్నాయి అంటే అది వాడండి, లే పడకపోతే మటుకు వద్దు. బెస్ట్ ఏంటంటే ఏదైనా ఆయిల్ రాసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకొని మన హెయిర్కి అంటే ఇలాగ స్కాల్ఫ్కి ఇలాగ ఇలాగ చేసుకొని రాసుకుంటే చాలా మంచిదండి. ఏ ఆయిల్నైనా ఒక్కసారి కొంచెం గోరువెచ్చగా ఒక 2 మినిట్స్ అలా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది. అదే కాదు, హెయిర్ ప్యాక్స్ బట్టి మన హెయిర్ గ్రోత్ అవ్వదు, మన ఫుడ్ బట్టి. గ్రీన్ లీవ్స్ తీసుకోవడం, వెజిటేబుల్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువగా తినడం, వాటర్ మెయిన్. రోజుకి 4-5 లీటర్స్ తాగితే చాలా మంచిది. అంత తాగకపోయినా కనీసం 2-3 లీటర్స్ అయినా వాటర్ కంపల్సరీ తీసుకోవాలండి. వాటర్ తాగడం బట్టే మన హెయిర్ కానీ మన స్కిన్ కానీ బాగుంటుందండి. అంతే, ఇంకా ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను మార్కెట్ వెళ్ళానండి. మార్కెట్ నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి సెట్ 100 రూపీస్ అండి. ఒకసారి ఉంది దానికి మ్యాచింగ్ అని తీసుకున్నానండి. ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అండి, ఇవి చాలా బాగున్నాయి. మన లేడీస్కి ఏంటంటే బ్యాంగిల్ షాప్ కానీ పైన స్ట్రీట్ మార్కెట్ వెళ్తే బ్యాంగిల్స్ క్లిప్స్ అవి కామనే చాలామంది ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. ఈ క్లిప్స్ 10 రూపీస్ అండి ఈచ్. ఇదేంటంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత పెట్టుకోవడానికి, లేదంటే మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి కూడా బాగుంటాయని తీసుకున్నాను. నెయిల్ పాలిష్లో తీసుకున్నానండి. చూస్తున్నారా ఎన్ని నెయిల్ పాలిష్లు తీసుకున్నాను? 5 కలర్స్ తీసుకున్నానండి. నాకు చాలా ఇంట్రెస్ట్ నెయిల్ పాలిష్.
మంచి మంచి కలర్స్ ఇష్టము, ఎన్ని తీసుకున్నా మా పాప అలా యూజ్ చేస్తుంటుందండి. ఇవి 20 రూపీస్ అండి, ఈచ్ 20 రూపీస్. ఇవి 5 కలర్స్ తీసుకున్నాను, రెడ్ మెరూను తీసుకున్నానండి. తర్వాత నేను ఒక చీర స్టిచ్ చేసుకుంటున్నానండి, అంటే జిగ్జాగ్ చేసుకుంటున్నాను. నేను బయటికి ఇవ్వనండి, ఇంట్లోనే చేసుకున్నాను. మిషన్ ఉంది నాకు, ఫాలోని జిగ్జాగ్ చేసుకుంటున్నానండి. ఈసారి ఏంటంటే కొంచెం పోచంపల్ టైప్దే, కానీ సిల్క్ అండి. బాగా జారుతుంది, ఎక్కువగా జారుతుంది స్టిచ్ చేస్తున్నప్పుడే. మీకే చూస్తున్నారు కదా ఎంత జారుతుందో ఈసారి. కానీ కట్టుకుంటే చాలా బాగుందండి, లుక్ అయితే చాలా బాగుంది చీర. ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇదో చిన్న లాగ్ అండి, నేను మార్నింగ్ నుంచి తీద్దామనుకున్నాను, అవడం లేదు. ఎందుకంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్, వాళ్ళ దగ్గర ఫోన్ ఉండిపోతుంది, అందుకని నాకు ఏది అవ్వదు. ఆన్లైన్ వాళ్ళకి అవుతున్నప్పుడే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను, అందుకే అది కూడా నేను తీయడానికి అవడం లేదండి. ఓకే బాయ్, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.